ఇంకా కాసేపట్లో ముగియబోతున్నది. ఈ దీక్ష నిర్వహణ కోసము మనం ఎంత ఘర్షణ పడవలసి వచ్చింది, ఎంత పోరాటం చేయవలసి వచ్చిందో మీరు ఒక్కసారి అందరికీ కూడా తెలిసిన విషయమే. పర్మిషన్ కోసం మొదలు పెడితే పర్మిషన్ వచ్చిన తర్వాత మీటింగ్ జరుపుకోవటానికి కూడా మనం తీవ్రమైనటువంటి పోరాటం చేయవలసి వచ్చింది. ఇవాళ ఇవాళ ఈ మీటింగ్ కు రాదలుచుకున్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా పోలీసులు రానివ్వలేదు. గవర్నమెంట్ ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టింది, దాదాపు 1500 మందిని అరెస్ట్ చేసింది. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ ఇందిరా పార్క్ చుట్టుపక్కలనే దాదాపు 300 మందిని అరెస్ట్ చేసింది. ఈ మొత్తము అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు అందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. ఇవాళ విద్యార్థులందరినీ కూడా 20 ఉంటే పోలీసు అని చెప్పి పోలీసులు ఎక్కడికక్కడ ఆపి చాలా అన్యాయమైన రీతిలో మొత్తం ఎమ్మెల్యేలు 2-3 సార్లు మాట్లాడి వచ్చింది. కేఎస్ఈ నాయకులపై డీసీపీతో 2-3 సార్లు మేము మాట్లాడి వచ్చినాం. అక్కడ సరే అంటారు, ఇక్కడికి వచ్చే వరకు జరిగేది ఇంకోటి జరుగుతుంటే ఇవాళ ఇంత ఘర్షణ పడి ఆఖరికి విద్యార్థులను రానివ్వకపోతే లాయర్లందరూ కూడా కోర్టుకు పోయి కోర్టులో కేసు వేసి 3 గంటలప్పుడు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది విద్యార్థులను కూడా సమర దీక్షకు హాజరు కానివ్వాలి అని. ఆ 3 గంటల దాకా ఈ మీటింగ్ కు ఎవరిని రానివ్వలేదు. ఎక్కడి వాళ్ళని అక్కడ ఆంక్షలు పెడుతూనే ఉన్నారు, అడ్డుకుంటూనే. ఆంధ్ర ప్రాంతంలో మేము పదే పదే చెప్తున్నాం, అక్కడ వాళ్లకు రాజమండ్రిలో మీటింగ్ కు అభ్యంతరాలు లేవు, కానీ మన హైదరాబాద్ లో మనం శాంతియుతంగా మీటింగ్ జరుపుకుంటామంటే అనేక రకాలైనటువంటి అభ్యంతరాలు తెలుపుతారు. శాంతి భద్రతల సమస్య వస్తుందంటారు, మరి నిన్నటి నుంచి ఏ శాంతి భద్రతల సమస్య వచ్చింది? నిజంగా ఇవాళ పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ సిగ్గుపడవలసిన సిగ్గుతో తలదూ